శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అయోధ్య నుంచి ఆసేతు హిమాచలం అందరికీ అక్షతలు ఇంటికి వస్తున్నాయి సీతారాముల స్వరూపంలో చాలా సంతోషం కానీ కొంతమంది బాధపడుతూ రెండు రకాల మెసేజ్లు రాస్తున్నారు ఒకటి ఏమిటంటే మా ఇంటికి ఇంకా రాలేదండి ఎవరు ఇవ్వలేదు అని ఎవరు ఇవ్వకపోతే వెళ్ళి తెచ్చుకోండి రెండవది ఏమిటి అంటే మాది ఫలానా కులం అండి అందుకని మాకు తెచ్చి ఇవ్వట్లేదండి అంటూ కులాల రంగు కూడా పులుమురుతున్నారు దీనికి గుర్తు పెట్టుకోండి కులాలకు అతీతంగా భారతదేశం పైనుంచి కింద దాకా అందరినీ ఒక త్రాటి మీదకి తేవాలి అని చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి దానికి కులం రంగు పులమకండి నాకు తెలుసున్న ఒక ఆయన పంచుతున్నారు నేను ఈరోజు ఆయనకి ఫోన్ చేసి అడిగా ఏమిటండి ఇది కొంతమందికే పంచుతున్నారో కొంతమంది కులాలకే పంచట్లేదా అలా ఏమైనా ఉందా అని అంటే ఆయన నవ్వి నాకు వీడియో కాల్ చేసి చూపించారు వేలాది పొట్లాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ వాట్సాప్ సత్సంగం గ్రూపు సభ్యులు తీసుకున్నారట వాళ్ళ ప్రదేశంలో పంచడానికి అందరికీ ఏవో ఉద్యోగాలు ఉంటాయి కదా సాయంత్రం ఆరింటికి ఇంటికి వచ్చాక మొదలు పెడితే ఎంత వేగంగా పంచినా ఒక రోజుకి వంద గడపలు దాటి పంచలేకపోతున్నారట ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఆహా రామయ్య మా ఇంటికి వస్తున్నాడని పొంగిపోయి ఈ అక్షతలకి హార్తలు ఇచ్చేస్తున్నారట ఫోటోలు తీసేసుకుంటున్నారట ఎంత కాదన్నా గడపకి పది నిమిషాలు పడుతోందండి అందువల్ల ఎంత కష్టపడినా పంచలేకపోతున్నాం చివరికి మేము ఆఫీస్కి వెళ్ళాక మా భార్య ఇంకా ఈ కాలనీలో ఉన్న కొంతమంది వాళ్ళు కూడా తీసుకువెళ్ళి పంచుతున్నారు అయినా అవ్వట్లేదు మేము పంచిన వాళ్లల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు పంచని వాళ్ళల్లో కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందువల్ల అది ఏ ప్రాతిపదిక లేదండి చేతిలో రామయ్య అక్షతలు పెట్టుకుని ఇంకా కులాలేమిటండి అని అడిగారు ఆయన అందుకని దయచేసి కులం రంగు పులిమి దీనికి మనలో మనకి చీలికలు తేకండి ఒక్కటి అడుగుతా చెప్పండి ఎవరైనా ఎక్కడో ఉచితంగా బంగారం ప్రతి వాళ్ళకి ఒక పావు కేజీ పంచుతున్నట్ట అన్నారనుకోండి మా ఇంటికి తేలేదు మేము ఈ కులం అని అంటారా పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటారా అంతే కదా అలాగే ఇది కూడా మనం తెచ్చుకున్న మొహమాటం ఏమిటి రామయ్య పండగ ఇది అందరం వెళ్లి చేసుకోవాల్సిన పండగ బ్రిటిష్ పరిపాలన తర్వాత ఇప్పటిదాకా దేశంలో హిందువుల మధ్య ఏది జరిగినా సరే దాంట్లోకి కులం వచ్చేసింది చివరికి మనం వేసే ఓట్లతో సహా చూడండి ఎప్పుడు ఒక అర్హుడైన వాళ్ళకి వెయ్యడం కన్నా నా కులం వాడికి వెయ్యాలి అనే ఆలోచన విపరీతం జనాల్లో అన్ని కుల ప్రాతిపదిక మీదే జరుగుతాయి మొట్టమొదటిసారి సనాతన ధర్మం ప్రాతిపదిక మీద జరుగుతోంది సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరూ కులాలకు అతీతంగా చేస్తున్న యజ్ఞం ఇది అందుకని మనం అందులో పాలు పంచుకుందాం తప్ప కులాల పేరుతో చీలికలు తేవద్దు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి వెయ్యి మందిని పిలిస్తే ఎన్ని లోపాలు ఉంటాయి ఆ చిన్న ఫంక్షన్లో కొంతమందిని పిలవడం మర్చిపోతాం కొంతమంది వచ్చిన హడావుల్లో పట్టించుకోం కొంతమందిని పట్టించుకునే టైంకి మిగతా వాళ్ళని చూడడం అంత మాత్రాన మనకి అమర్యాద అని కాదు కదా కుదరలేదని అర్థం వెయ్యి మంది వచ్చే ఫంక్షన్కి అలా ఉంటే నూట నలభై కోట్ల మందికి పంచుతున్నారు ఇవి మరి అలాంటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కదా మనం ఏం చెయ్యాలంటే నేను గెస్ట్ని నాకు ఒకళ్ళు పంచాలి అని కాకుండా నేను వాలంటీర్ని అని వెళ్ళి తెచ్చుకోవాలి రాముడు వారధి కట్టినప్పుడు బానర్లు భల్లూక సైన్యం వీళ్ళందరూ నాది ఈ కులం నాది ఆవరణం అనుకోండి వారధి అయ్యేదా వాళ్ళు అనుకోలే చివరికి ఉడత కూడా అనుకోలే రాముల వారి పనిలో నేను పాలు పంచుకుందాము అనుకుంది అందుకని మీరు కూడా అలా పాలు పంచుకోండి ఇది రామసేవ ప్రతి ఉడత ఇందులో పాలు పంచుకోవాలి అలాగే ఒకవేళ పంచుతున్న వాళ్ళ మనస్సులో ఇలాంటి భేదాభిప్రాయాలు ఉంటే నాకు తెలిసి ఉండవు ఎందుకంటే రాముల వారి అక్షతలు చేతిలో పట్టుకున్న ఎవరికీ అలాంటివి ఉండవు ఒకవేళ ఉంటే అవి పక్కన పెట్టేయండి అందరం కలిసి సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరం కలిసి ఒకేసారి పండుగని ఆనందంతో చేసుకుందాం జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ